మెదక్ జిల్లా రామహింపేట శ్రీ కోదండ రామాలయంలో శ్రావణ మాసం ప్రత్యేక పూజలో భాగంగా శ్రావణ చివరి శనివారం నేడు ప్రత్యేకంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీ కూర్మాచలం సత్యనారాయణ శ్రీనివాసుల ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. అనంతరం పూజారి శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రావణ మాసం చివరి శనివారం శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరిగిందని, ఈ సత్యనారాయణ వ్రతాలు చేసినట్లయితే కష్టాలు తొలగిపోయి అనుకున్న పనులన్నీ నెరవేరడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగించే విధంగా స్వామివారి కృపా కటాక్షాలు ఉంటాయని నమ్మకంతో భక్తులు వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మన రామాయపేట పట్టణంలోని శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి దత్తాత్రేయ స్వామి మందిరంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. శ్రావణ మాసంలో చివరి శనివారం గనుక శని త్రయోదశి కనుక మంచి పర్వదినం కనుక అందుకే ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఇక్కడ మొదటిసారిగా ఏర్పాటు చేయడానికి నిశ్చయించుకోవడం జరిగింది. అందుకే అంగరంగ వైభవంగా కన్నుల పడ్డగా ఈ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడానికి భక్తులతో సహితంగా కూడా అందరి యొక్క అభిమానంతో అందరి అనుగ్రహంతో ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఇక్కడ నిర్వహించి తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు తర్వాత భక్తులందరికీ కూడా భోజన తాంబూలాలు ఇవ్వడం జరుగుతుంది. కనుక భక్తులందరూ విచ్చేసి ఆ స్వామి సంపూర్ణ అనుగ్రహానికి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుచున్నాం.